Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ మూలాలపై దెబ్బ కొట్టేలా జగన్ గెలుపు ఫార్ములా రెడీ. ఏపీలో అధికారం నిలబెట్టుకోవడమే ఇప్పుడు సీఎం జగన్ లక్ష్యం. ప్లీనరీ వేదికగా 175 సీట్ల గెలుపు అసాధ్యం కాదు, సుసాధ్యమే అని స్పష్టం చేశారు. ఎన్నికలకు సిద్ధం కండంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన ఓటు బ్యాంక్ ఏంటో క్లారిటీ ఇచ్చారు. తన పాలనలో ప్రతి ఇంటికి మేలు మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటు వేయాలంటూ సెంటిమెంట్ అస్త్రం సంధించారు. అదే సమయంలో వచ్చే ఎన్నికలకు తన ఓటు బ్యాంక్ సుస్థిరం చేసుకునే క్రమంలో ముందుగానే తనకు మద్దతు ఇచ్చేందుకు ఓటర్లు ఫిక్స్ అయ్యేలా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. ఇక టీడీపీ మూలాలను దెబ్బతీసే విధంగా జగన్ క్రొత్త నినాదాలు తెర మీదకు తెచ్చారు. అదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత మీద దెబ్బ కొడుతున్నారు. పథకాల లబ్ధిదారు పైన సెంటిమెంట్ అస్త్రం ప్రయోగిస్తున్నారు. దీంతో పూర్తిగా ముందుగానే ఓటర్లను మానసికంగా తన వైపే ఉన్నారనే భావన కలిగించేలా అడుగులు వేస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో సీఎం జగన్ ప్రసంగం వెనుక భారీ వ్యూహమే దాగి ఉంది. ఎన్నికలలో తన ఓటు బ్యాంకును మరింత పటిష్టం చేసుకునే విధంగా పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. అందులో భాగంగా టీడీపీ పెత్తందారుల పార్టీ అంటూ మధ్యతరగతి పేద ప్రజల నుంచి టీడీపీని దూరం చేసే వ్యూహానికి జగన్ తెరతీశారు. టీడీపీ నేతలు పదే పదే తమది పేదల పార్టీ అని ప్రచారం చేసుకుంటున్న వేళ తన పథకాల అమలుతో పాటుగా తన పేద పిల్లలకు ఆంగ్ల విద్యా బోధన, ఇంటి స్థలాల విషయంలో టీడీపీ అడ్డుపడుతుందని చెబుతూ టీడీపీ పెత్తందారుల కోసం పెత్తందారులతో నడుస్తున్న పార్టీగా అభివర్ణించారు. దీని ద్వారా టీడీపీ ధనికుల పార్టీ, తాను పేదల పక్షాన నిలబడిన నేతగా చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇక చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు వ్యతిరేకంగా ఓటు వేసినట్లేనని చెప్పడం ద్వారా తన లక్ష్యాన్ని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రతి పథకంలో లక్షల మంది లబ్ధిదారులు, వారి కుటుంబాల ఓట్ల లెక్కలతో జగన్ వారంతా తన వైపే నిలబెట్టుకునేలా సెంటిమెంట్ అస్త్రం సంధించారు. పథకాలు అందితేనే, జగన్ చెప్పింది చేశాడని నమ్మితేనే తనకు ఓటు వేసి ఆశీర్వదించాలంటూ ఎన్నికల ప్రచారం ప్లీనరీ వేదికగానే ప్రారంభించారు. అదే సమయంలో 2014 ఎన్నికలలో చంద్రబాబు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలు, విస్మరించిన తీరును ఇప్పటికీ జగన్ ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్రల్లోనూ ఇవే చెప్పారు. ఇప్పుడు చెప్పడం ద్వారా చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బతీయటం వ్యూహం. అందులో 2019 ఎన్నికలలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాను అమలు చేసి చూపించానని, చంద్రబాబు చేయని వైనాన్ని ప్రజల ముందు ఉంచడం దీని వెనుక లక్ష్యం. దీని ద్వారా ఇప్పుడు జగన్ పథకాలను చంద్రబాబు తాను అమలు చేస్తానని చెప్పినా లబ్ధిదారులు నమ్మకుండా ఉంచేలా ముందు నుంచే సీఎం జగన్ వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తున్నారు. పథకాలు నిలిచిపోయేలా కుట్రలు చేస్తున్నారని ప్రచారం చేస్తూ లబ్ధిదారులు చంద్రబాబు అండ్ టీం పైన వ్యతిరేకత పెంచడం లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక సామాజిక న్యాయం పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను పూర్తిగా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు జగన్ కంటిన్యూ చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో తొలి 3 ఏళ్ల వరకు ఎస్టీ మైనారిటీకి మంత్రి పదవి ఇవ్వని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పథకాల లబ్ధిదారులే తన సైన్యమని, పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజా మద్దతే తన బలమని చెబుతూ వచ్చే ఎన్నికలలో వారందరి మద్దతుతో తిరిగి గెలిచే విధంగా జగన్ ప్లీనరీ వేదికగా తన వ్యూహాన్ని స్పష్టం చేశారు. అయితే ప్రతి పథకంలోనూ లక్షల సంఖ్యలో ఉన్న లబ్ధిదారుల మద్దతు నిలబెట్టుకోవడం జగన్ తొలి లక్ష్యం. సామాజిక వర్గాల వారీగా మద్దతు నిలబెట్టుకునేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు. మరి సీఎం జగన్ తన వ్యూహం లక్ష్యం స్పష్టం కావడంతో ఇవి రానున్న ఎన్నికలలో సీఎం జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేయడానికి ఏమేర సహకరిస్తాయనేది వేచి చూడాల్సిందే.